రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు పారిశుద్ధ్య కార్మికులు వారి సమస్యల నేపథ్యంలో ప్రెసిడెంట్ సెక్రటరీ అలాగే పారిశుద్ధ్య కార్మికులంతా కలిసి గత 3 ఏళ్లుగా వారు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భానుచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని పారిశుద్ధ్య కార్మికులంతా ప్రస్తుత పరిస్థితుల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలను మీడియా ముఖంగా ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈఎస్ఐకు సంబంధించిన 3 నెలల పెండింగ్ గురించి, ఈఎస్ఐ కార్డుకు సంబంధించిన పేమెంట్లు ప్రతి నెల కడుతున్నారా లేదా అనే విషయం గురించి ఇప్పటి వరకు తెలియపరిచిన దాఖలాలు లేవని అన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే పలకరించిన నాథుడు లేడు, పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. 2021 జూన్ నెల పెండింగ్లో ఉన్న 21,000 రూపాయల బకాయిలో ఉన్న జీతం ఇప్పించేందుకు గాను, అలాగే జీవో నెంబర్ 549 ప్రకారం వారికి నెల నెల 16,000 రూపాయల జీతం ఇవ్వాలంటూ గత 3 నెలలుగా జీతాలు రాక రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి నందు సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులంతా వారి గోడు మీడియా ముందు వెళ్లబుచ్చుకున్నారు. ఎప్పటికీ తమ కాంట్రాక్టర్ ఎలా ఉంటాడో మచ్చుకైనా చూడలేదని వారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వము, యంత్రాంగము, కాంట్రాక్టర్ స్పందించి పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పట్ల దృష్టి సారించాలని కోరుకున్నారు. వీళ్ళకి అందుబాటులోకి తీసుకురాలేదు. ఈపీఎఫ్ లో ఉన్న మార్పులు ఏదైతే ఉన్నాయో, మరి ఒక నెల కొంత కట్టి ఒక నెల పూర్తి కట్టి అట్లాగా కొంత మొత్తం డిఫరెన్స్ కనిపిస్తూ ఉన్నప్పటికీ వాటికి ఎవరు సమాధానం చెప్పేటట్టు లేదు. మరి వీళ్ళందరూ బాధ ఏంటంటే ఇక్కడ ఉన్న సూపర్వైజర్తో చెప్పుకోండి, సూపర్వైజర్ అంటున్నాడు. సూపర్వైజర్ కూడా ఒక ఉద్యోగి, సూపర్వైజర్ చెప్పుకుంటే ఆరుస్తాడా తీరుస్తాడా? కాంట్రాక్టర్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి వీళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, సమస్యలు పరిష్కారం చేయాలి. కానీ ఆ కాంట్రాక్టర్ ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఇక్కడ కాంట్రాక్టర్కి చెప్దామని ఫోన్ల ద్వారా ప్రయత్నించిన ఫోన్లు ఇస్తున్న పరిస్థితులు, మరి సరైన సమాధానం చెప్పిన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ మాకు ప్రిన్సిపల్ ఎంప్లాయీగా ఉన్న మా గవర్నమెంట్ హాస్పిటల్ వారు ఎవరైతే ఉన్నారో, యాజమాన్య సూపరింటెండెంట్ గారు కావచ్చు లేకపోతే ఆరంభ గారు కావచ్చు, వాళ్ళు పూర్తి స్థాయి పర్యవేక్షణ మాపై పూర్తిగా కరువు అయిపోయింది. ఆ కరువు అయిపోవడంతో వాళ్ళు కనీసం అటు కాంట్రాక్ట్లో పట్టించుకోక, ఇటు ప్రిన్సిపల్ ఎంప్లాయీగా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ వ్యవస్థ పట్టించుకోకపోతే ఏ రకంగా తింటారు, ఏ రకంగా బతుకుతారు? ఇప్పుడు 2 నెలలు దాటిపోయిందే జీతాలు ఇవ్వక, మరి ఈ 2 నెలల జీతాలు లేక ఈ రోజు నాడు ఎంతో మంది అప్పులు పాలైపోయి ఎక్కడ అప్పులు దొరకని పరిస్థితులు, మానసికంగాను ఆరోగ్యపరంగాను అత్తలు కట్టుకోలేక కరెంటు బిల్లులు కట్టుకోలేక ఈరోజు నానా రకాలైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న స్థితిగతుల్లో ఈ రోజు నాడు మా రాజమండ్రి పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. వీళ్ళ జీతాలు చిన్నవి, జీవో ప్రకారం జీతాలు అవ్వట్లేదు, వచ్చిన జీతాలు సక్రమంగా రావట్లేదు, దానికి పిఎఫ్లు సరిగా కట్టట్లేదు, ఈఎస్ఐలు ఉన్న తూతూ మంత్రంగా ఎవరికో ఒకరిద్దరికి డ్రా చేసి ఇవ్వటం తప్ప పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న వారందరికీ పూర్తి స్థాయిలో మరి ఈఎస్ఐలు కూడా ఇచ్చిన పరిస్థితులు, అదేవిధంగా ఇక్కడ రిక్రూట్మెంట్లో కొరత ఉన్నాయని మేము ఎన్నిసార్లు గవర్నమెంట్ హాస్పిటల్ యాజమాన్యానికి తెలియజేసిన వాళ్ళు నిద్ర బోహిస్తున్నట్టు నాటకీయంగా నడుస్తున్నారు తప్ప ఇక్కడ చేసిన పరిస్థితులు. మరి రాజమండ్రి హాస్పిటల్ ఎన్నో రకాలుగా బాగు చేస్తాము, మరి పెద్ద ఎత్తున ఎలా చేస్తాం అలా చేస్తాం అన్నారు. బాబు కింది స్థాయిలో ఉన్నాం మేము, 4వ తరగతి ఉద్యోగులు, కనీసం మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు. ఎవరు వచ్చినా సరే ముందు మా మీదే కాన్సన్ట్రేషన్ చేసి అక్కడ శుభ్రం లేదు ఇక్కడ శుభ్రం లేదు అనేవాడే తప్ప కనీసం మీ కడుపు నిండిందా, మీకు జీతాలు వచ్చినాయా, మీకు సరైన స్థాయిలో అన్ని అందుతున్నాయని అడిగే నాదుడు కరువై ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్ ఒక అనాథ పరిస్థితిలో ఉన్న పరిస్థితులు ఇక్కడ గడుపుతా ఉన్నాం. కాబట్టి దయచేసి ప్రభుత్వం దీన్ని మరి గమనించి దీనిపై ఒక చర్యలు తీసుకుని కాంట్రాక్టర్ సరైన కాంట్రాక్టర్ని ఇక్కడ మాకు నియమించాలని, ఇక్కడ మా బాగోగులు చూడగలిగే కాంట్రాక్టర్ని ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా గవర్నమెంట్ డిమాండ్ చేస్తాం. ఇది 3 నెలలు సార్, 3 నెలల నుంచి జీతాలు పెండింగ్ సార్. ఈఎస్ఐలు సార్, ఈఎస్ఐలు వీళ్ళు వచ్చే సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. ఏదన్నా గట్టిగా మాట్లాడి ఎవరన్నా హాస్పిటల్ ఇచ్చినైతే వాళ్ళకి ఒకళ్ళిద్దరికి డౌన్లోడ్ చేసేస్తున్నారు. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మాకు ఎంప్లాయీస్కి ఈఎస్ఐలు ఇవ్వలేదు. దీనిపై గత 12 నెలల నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం. రెండోది, ఇక్కడ ఎవరన్నా పడిపోయినప్పుడు గతంలో ఈ కాంట్రాక్ట్ వచ్చిన కొత్తలో ఒక కాంట్రాక్టర్